కొత్త సంవత్సరం మొదటి రోజే జపాన్ విలయ తాండవాన్ని చూసింది. సోమవారం ఒక్కరోజులో జపాన్ వ్యాప్తంగా 155 సార్లు భూమి ప్రకంపించినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 3 నుంచి 7.6 తీవ్రతల మధ్య ఈ భూకంపాలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా 6 సార్లు భూకంపాలు వచ్చాయి. భూకంపం తీవ్రతకు వేలాదిగా భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు నెర్రెలిచ్చుకుపోయి రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. భూకంపాల కారణంగా ప్రస్తుతానికి 24 మంది మృతి చెందినట్లు అధికారికంగా జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా శిథిలాల కింద చాలామందే ఉండే అవకాశం ఉంది. భవనాలు కూలడం కారణంగా కరెంటు తీగలు తెగి చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. పర్యాటక ప్రదేశమైన వాజీమాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. 45,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ భూకంపాల కారణంగా సముద్రాల్లో అలల తీవ్రత బాగా పెరిగింది. సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్ ప్రభుత్వం 24 గంటలు గడిచిన తర్వాత హెచ్చరికల తీవ్రతను తగ్గిస్తోంది. ヤバ。